చూడండి ఫ్రెండ్స్ ఈ యొక్క వైర్ లో కరెంట్ పాస్ అవుతుందో లేదో మనం ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట చూడొచ్చు ఈ యొక్క మ్యాజిక్ టెస్ట్ ప్లేస్ చేయగానే లైట్ అనేది వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రివ్యూ అండ్ రిపేర్ ఈ యొక్క మ్యాజిక్ టెస్ట్ ని ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాం ఫ్రెండ్స్ ముందుగా కావాల్సినవి రెండు బీసీ ఫైవ్ ఫోర్ సెవెన్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్ మూడు బటన్ బ్యాటరీస్ అండ్ అదే విధంగా ఒక ఎల్ఈడి అయితే కావాల్సి ఉంటుంది మనకి ఈ బటన్ బ్యాటరీస్ ఈచ్ వోల్టేజ్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ వోల్టేజ్ ఉంటుంది అనమాట మనకి మూడు సిరీస్లో కనెక్ట్ చేయడం వల్ల వోల్టేజ్ అనేది ఫోర్ పాయింట్ ఫైవ్ వోల్టేజ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఈ యొక్క వోల్టేజ్తో తో మనం తయారు చేసిన డివైస్ అనేది ఈజీగా వర్క్ అవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియోలో మనం లెడాసిడ్ బ్యాటరీని యూజ్ చేసి ఈ సర్క్యూట్ అయితే డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ అండ్ అదే విధంగా త్రీ ట్రాన్సిస్టెన్స్ అయితే యూజ్ చేసాం ఈ వీడియోలో బటన్ బ్యాటరీస్ అండ్ టూ ట్రాన్సిస్టర్ యూజ్ చేసి అయితే మనమైతే ఈ సర్క్యుట్ అయితే డిజైన్ చేసాం ఫ్రెండ్స్ సర్క్యూట్ డయాగ్రామ్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది మనకి బీసీ ఫైవ్ ఫోర్ సెవెన్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్ రెండైతే కావాల్సి ఉంటుంది ఒక ఎల్ఈడి కావాల్సి ఉంటుంది అండ్ అదేవిధంగా ఫోర్ టు ఫైవ్ వోల్స్ మధ్యలో ఒక వోల్టేజ్ అనేది మనకు కావాల్సి ఉంటుంది అందుకని చెప్పేసి మనం త్రీ బటన్ బ్యాటరీస్ అయితే యూస్ చేసాము అండ్ అదేవిధంగా ఒక స్ప్రింగ్ అయితే కావాల్సి ఉంటుంది ఈ స్ప్రింగ్ అనేది టెస్టర్ యొక్క ఎండ్లో మనమైతే కనెక్ట్ చేస్తాం ఫ్రెండ్స్ ఈ యొక్క ఎంటైర్ సర్క్యూట్ ని మనం ఒక చిన్న టెస్టర్లో ఇన్సర్ట్ అయితే చేస్తాం ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే బీసీ ఫైవ్ ఫోర్ సెవెన్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ఉంది కదా వీటి యొక్క ఫేసింగ్ అనేది సేమ్ ఉండాలి ఫ్రెండ్స్ చూడొచ్చు ఈ విధంగా ఉండాలన్నమాట ప్రాపర్గా కనెక్షన్ అనేది ప్రాపర్గా ఉండాలన్నమాట ఈ విధంగా పెట్టినట్టయితే ఈ ఫస్ట్ యొక్క ట్రాన్సిస్టర్ అండ్ రివర్స్ లో పెట్టినట్టు సెకండ్ ట్రాన్సిస్టర్ ఏదైతే ఉందో దాని యొక్క కనెక్షన్ అనమాట ఈ కనెక్షన్స్ అనేది ప్రాపర్గా ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ ట్రాన్సిస్టర్ యొక్క కలెక్టర్ని సెకండ్ ట్రాన్సిస్టర్ యొక్క కలెక్టర్కి అయితే మనమైతే జాయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ అండ్ అదేవిధంగా ఈ యొక్క టెర్మినల్ అయితే మనం ఎల్ఈడీ యొక్క నెగటివ్ టర్మినల్కి అయితే మనం కనెక్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఫస్ట్ ట్రాన్సిస్టర్ యొక్క బేస్ చూసుకున్నట్టయితే ఒక స్ప్రింగ్కి అయితే మనం కనెక్ట్ చేసాం ఫ్రెండ్స్ ఏదైతే మనం స్ప్రింగ్ తీసుకున్నాం కదా ఆ స్ప్రింగ్ అన్నమాట ఈ యొక్క ఎమిటర్ ఏదైతే ఉంది కదా ఈ ఎమిటర్ అనేది సెకండ్ ట్రాన్సిస్టర్ యొక్క బేస్కి అయితే కనెక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ అండ్ సెకండ్ ట్రాన్సిస్టర్ యొక్క ఎంటర్ ఏదైతే ఉంది కదా ఆ ఎమిటర్ అనేది బ్యాటరీ యొక్క నెగిటివ్ టర్మ్ అయితే కనెక్ట్ చేయడం జరిగింది అండ్ అదే విధంగా పాజిటివ్ టర్మ్ వచ్చేసి ఎల్ఈడి యొక్క పాజిటివ్ టర్మ్కి అయితే కనెక్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక కంప్లీట్ సర్క్యూట్ అనేది ఫామ్ అయింది ఫ్రెండ్స్ ఈ ఎంటైర్ సర్క్యూట్ని మనం ఒక చిన్న టెస్టర్లో ఇన్సర్ట్ చేస్తాం ఫ్రెండ్స్ ఇన్సర్ట్ చేసేసి మనమైతే దాన్ని ఒక మ్యాజిక్ టెస్టర్లో కన్వర్ట్ చేస్తాం ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఫస్ట్ ట్రాన్సిస్టర్ యొక్క కలెక్టర్ అండ్ సెకండ్ ట్రాన్సిస్టర్ యొక్క కలెక్టర్ అయితే మనం ఈ విధంగా సోలర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ ట్రాన్సిస్టర్ యొక్క బేస్ ఏదైతే ఉంది కదా దానికి ఒక స్ప్రింగ్ అయితే జాయిన్ చేసినాం కదా ఈ యొక్క బేస్ టర్నల్ కి నేను ఒక చిన్న వైర్ అయితే ఎక్స్ట్రాగా జాయింట్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే టర్నల్ అనేది చాలా చిన్నగా ఉంది కాబట్టి ఈ యొక్క వైర్ ఎండ్ లో మనం ఏదైతే స్ప్రింగ్ అనుకున్నాం కదా ఆ స్ప్రింగ్ అయితే నేనైతే సోలర్ అయితే చేసేస్తాను ఫ్రెండ్స్ ఈ యొక్క స్ప్రింగ్ అనేది డైరెక్ట్గా టెస్టర్ ఏదైతే ఉంది కదా టెస్టర్ యొక్క కింద టిప్ ఉంది కదా ఆ టిప్ కైతే కనెక్ట్ అవుతుంది ఇప్పుడు సెకండ్ ట్రాన్సిస్టర్ యొక్క బేస్ ని ఫస్ట్ ట్రాన్సిస్టర్ యొక్క ఇంటర్కి అయితే మనమైతే సోలర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది నేను ఒక చిన్న కేబుల్ తీసుకొని ఈ రెండు టర్మినల్స్ అయితే నేనైతే జాయింట్ అయితే చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ యొక్క సర్క్యూట్ ని చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు ఈచ్ స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే సరిపోతుంది అనమాట అండ్ అదే విధంగా ఇప్పుడు సెకండ్ ట్రాన్సిస్టర్ యొక్క ఏదైతే ఎమిటర్ ఉంది కదా ఈ ఎమిటర్ కి మనం బ్యాటరీ యొక్క నెగిటివ్ టర్నల్ అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది ఈ యొక్క మూడు బ్యాటరీస్ ఒక తో సీల్ చేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే బ్యాటరీస్ కదలకుండా ఉండడానికి నేను టేప్ అయితే యూస్ చేయడం జరిగింది ఇక్కడ చూడొచ్చు చాలా చక్కగా సోలర్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఈ యొక్క బ్యాటరీ యొక్క పాజిటివ్ టర్నల్ ఏదైతే ఉంది కదా ఈ పాజిటివ్ టర్నల్ని ఎల్ఈడి యొక్క పాజిటివ్ టర్నల్ గా అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది అండ్ అదే విధంగా రెండు ట్రాన్సిస్టర్ మధ్యలో ఒక కలెక్టర్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్ ఆ కలెక్టర్ కి ఎల్ఈడి యొక్క నెగిటివ్ టర్నల్ అయితే మనం అయితే కనెక్ట్ చేసాం ఫ్రెండ్స్ ఈ యొక్క సర్క్యూట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ అదే విధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ మనం బ్యాటరీ యొక్క పాజిటివ్ టర్నల్కి ఎల్ఈడి యొక్క పాజిటివ్ టర్నల్ అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది అండ్ అదే విధంగా నెగిటివ్ టర్నల్ ఏమో కలెక్టర్కి అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే సోలర్ అయితే చేసి చూపిస్తాను అండ్ అదేవిధంగా స్ప్రింగ్ ఏదైతే ఉంది కదా స్ప్రింగ్ కూడా నేనైతే సోలర్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ యొక్క సర్క్యూట్ని ఫస్ట్ ఇలానే ఉంచి టెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను వన్స్ టెస్టర్లో పెట్టాక మీరు ఏదో పెట్టేసి టెస్ట్ అనుకోవచ్చు కదా అందుకని చెప్పేసి నేనైతే ఇలా టెస్ట్ చేయడం జరుగుతుంది చూడొచ్చు పెట్టిన వెంటనే మనమైతే లైట్ అయితే అబ్జర్వ్ చేస్తున్నాము ఇక్కడ నేను మల్టీ కలర్ ఎల్ఈడీ అయితే యూజ్ చేశాను ఫ్రెండ్స్ సో మనం కరెంట్ అనేది పాస్ అవుతుందో లేదా ఈజీగా తెలుసుకోగలుగుతున్నాం ఫ్రెండ్స్ ఈ యొక్క సర్క్యూట్ని ఈ టెస్టర్లో నేనైతే ఇన్సర్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఎల్ఈడి అనేది పెద్దగుందని చెప్పేసి నేను ఒక చిన్న ఎల్ఈడిని అయితే రీప్లేస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో చాలా జాగ్రత్తగా ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇన్సర్ట్ చేసినాక మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ అండ్ అదేవిధంగా స్ప్రింగ్ అనేది కింద టిప్కి అయితే కనెక్ట్ అయ్యడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇక్కడ నేను పెట్టంగానే మనకైతే లైట్ అయితే అబ్జర్వ్ చేస్తున్నాం కదా లైట్ అనేది వెళ్ళడం జరుగుతుంది అండ్ అదే విధంగా వైర్ కట్ అయినా సరే మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడొచ్చు ఇక్కడ వైర్ అనేది నేనైతే ప్లగ్లో పెట్టాను కరెంట్ అనేది ఎక్కడ పాస్ అవుతుందో కూడా మనం తెలుసుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే లైట్ అయితే వెళుతుంది ఫ్రెండ్స్ కట్ అయిన వైర్ దగ్గర మటుకు మనకి లైట్ అయితే వెళ్ళటం లేదు ఫ్రెండ్స్ అంటే అక్కడే వరకు పవర్ సప్లై అవ్వట్లేదని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడొచ్చు ఎంత చక్కగా వర్క్ అవుతుందో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్